అందరికీ హృదయపూర్వక నమస్కారములు అని మొదలు పెట్టడంలో పవన్ యొక్క సింప్లిసిటీ తెలుస్తుంది కళా తపస్వి విశ్వనాథ్ గారికి దాదాసాహెబ్ పాల్కే అవార్డు రావడం మన తెలుగువారికి ముఖ్యంగా దక్షిణాది ప్రజలందరికీ వచ్చినట్టే అన్నారు అంతేకాని ఫిల్మ్ ఇండస్ట్రీకే గర్వకారణం అనలేదు అది నాయకుడి లక్షణం నేను కాదు మనం అనే నాయకుడు మనకు కావాలి మనకందరికీ ఎంతో ఆనందం కలిగించింది అన్నారు అది అతని సంస్కృతి మౌనంగానే ఎదగమంది మొక్క నీకు చెప్తుంది ఎదిగిన కొద్దీ ఉదగమని అర్థం అందులో ఉంది అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు విశ్వనాథ్ గారి గురించి నాకు మాట్లాడే అర్హత లేదు అన్నారు నాకు అంత అనుభవం లేదు స్థాయి లేదు కానీ మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక ఇలా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను అన్నారు చిన్నప్పటి నుంచి స్కూల్లో నాకు వెస్ట్రన్ మ్యూజిక్ పట్ల అవగాహన ఉండేది కానీ మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల పెద్ద అవగాహన లేదు కర్ణాటక మ్యూజిక్ గురించి అంతగా తెలిసేది కాదు విశ్వనాథ్ గారు తీసిన శంకరాభరణం సినిమాకి చిన్న వయసులోనే ఎడిక్ట్ అయిపోయాను చాలాసార్లు చూశాను ఆయన చాలా గొప్ప గొప్ప సినిమాలు తీశారు నాకు ఆయన తీసిన సినిమాల్లో ఇష్టమైనవి శంకరాభరణం స్వాతి ముత్యం సప్తపది నేను సినిమాల్లోకి రాకముందు అన్నయ్యతో ఆయన షూటింగ్ చేస్తున్నప్పుడు ఆయన కలుసుకున్నాను కానీ తర్వాత కలుసుకునే సందర్భం రాలేదు ఈ రకంగా కలుసుకునే అవకాశం వచ్చింది చాలా సంతోషం అన్నారు స్వాతి ముత్యంలో నటించలేదని ఫీల్ అయ్యాను నాకు యాక్టింగ్ రాని సమయంలో అంతటి ఆలోచన రాలేదు విలేకరులు అడిగిన ప్రశ్నకు మీకు విశ్వనాథ్ గారి సినిమాల్లో ఏ సినిమాల్లో నటించాలనుకున్నారు అంటే అన్నయ్యతో తీసిన శుభలేఖ స్వయం కృషి శంకరాభరణం నాకు చాలా నచ్చాయి నేను ఎప్పుడూ కూడా నటించాలి అని అనుకోలేదు అందరిలాగే ఒక ప్రేక్షకుల్లాగే ఆయన సినిమాలు చూశాను